హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు ఈ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మనకు ఈరోజు డిస్కస్ చేయబోయేటటువంటి బిట్స్ కొన్ని చూద్దాం ఇక్కడ ప్రీవియస్ గ్రూప్ టూలో వచ్చినటువంటి బిట్స్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే షెడ్యూల్ తెగల వారి భూములను షెడ్యూల్ తెగలు కాని వారికి బదలాయింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొనేది అని చూసినట్లయితే డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోదాం మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ థర్డ్ అండి సమత వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఇది అని ఆన్సర్ ఇది ఇక్కడ నెక్స్ట్ చూద్దాం మనం సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత రెండు వేల ఐదులో ఏర్పాటు చేయబడి తెలంగాణ ప్రాంతంలో తెగల భూ సమస్యలపై నివేదిక సమర్పించిన కమిషన్ ఏది అని చూసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా సెకండ్ క్వశ్చన్ ఫోర్త్ అండి జేఎం గిర్గ్లాని కమిటీ లేదా కమిషన్ అని చెప్పవచ్చు థర్డ్ క్వశ్చన్ చూడండి క్రింది జిల్లాలో ఏ జిల్లాలో ప్రకటిత షెడ్యూల్ ప్రాంతం లేదు అని చూసినట్లయితే డైరెక్ట్ ఆన్సర్ థర్డ్ అంటే నిజామాబాద్ జిల్లాలో ప్రకటిత షెడ్యూల్ ప్రాంతం లేదని చెప్పవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ షెడ్యూల్ ఏరియాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన ప్రాంతాలను పరిపాలించడానికి నిర్దేశించిన రాజ్యాంగ షెడ్యూల్ ఏదని చూసినట్లయితే ఫోర్త్కి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ అండి ఫిఫ్త్ షెడ్యూల్ అంటే ఐదవ షెడ్యూల్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ క్రింది వాటిలో ఏ వ్యవస్థను రద్దు చేసిందని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి పటేల్ మరియు పట్వారి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది సిక్స్త్ చూడండి నక్సలైట్లే దేశభక్తులు నక్సలైట్లే అజెండాయే నా అజెండా అంటూ మొట్టమొదటిసారిగా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఎన్టీ రామారావు చెప్పవచ్చు అండి ఫోర్త్ ఆప్షన్ అండి ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఇక్కడ త్రీ అని పడింది రెండు సార్లు కాదు ఇక్కడ ఫోర్త్ వన్ అనేది ఆప్షన్ ఎన్టీ రామారావు అని నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్రవేశపెట్టి ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ పథకంకు ఇవ్వబడిన అధికారిక పేరు ఏదని చూసినట్లయితే సెవెంత్ వన్ ఆన్సర్ వచ్చేసి అండి వారుని వాహిని అని పేరుతో ఇవ్వడం జరిగింది ఎయిత్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏప్రిల్లో తొలిసారిగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాదులో తెలుగువారి భావ సమైక్యత పేరుతో నిర్వహించిన సభలు చూసినట్లయితే ఎయిత్కి ఆన్సర్ వచ్చేసి అండి ప్రపంచ తెలుగు మహాసాలను ప్రపంచ తెలుగు మహాసభలు అనే పేరుతో నిర్వహించడం జరిగింది నైన్త్ క్వశ్చన్ నిజాం కాలేజ్ యొక్క వ్యవస్థాపక ప్రిన్సిపాల్ ఎవరు అని చూసినట్లయితే నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ అండి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ వ్యవస్థాపక ప్రిన్సిపాల్గా చెప్పవచ్చు టెన్త్ క్వశ్చన్ కవులు తమ తమ కవిత్వాన్ని చదివి తోటి కవులను ఉపరిస్థితులైన ఆస్వాదకులను రం రంజింపజేసే ప్రక్రియను ఏమంటారని చూసినట్లయితే టెన్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ అండి ముషాయిరా అని పిలుస్తారు నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి థర్డ్ అండి నిజాంస్ గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే అని పేరుతో పిలిచేవారు నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ హైదరాబాదులో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఉన్న భవనం ఒకప్పుడు ఒక అతిథి గృహం దాని పేరు ఏమిటి అని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి అండి బెల్లా విస్లాగా పిలవచ్చు ఇక్కడ నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ చూసినట్టు ఇక్కడ జతపరిచరాలు చూసినట్లయితే పర్దార్లు చెంచులు కొండరెడ్డు రాజకోయలు అని ఒక సైడ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహబూబ్ నగర్ ఖమ్మం ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం ఆదిలాబాద్ని ఇవ్వడం జరిగింది ఈ థర్టీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి థర్డ్గా చెప్పవచ్చు మనం ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఫోర్టీన్త్ క్వశ్చన్ కూడా సేమ్ ఈ విధంగానే పాటలు రచయితలు ఇవ్వడం జరిగింది ఫోర్టీన్త్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఇక్కడ మనం చూసినట్లయితే సెకండ్ వన్ సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్గా చెప్పవచ్చు ఫిఫ్టీన్త్ కూడా ఇక్కడ కూడా తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమాలు వాటి దర్శకులు చూసినట్లయితే ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్గా చెప్పవచ్చు అండి నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూడండి ఇది కూడా సేమ్ జతబర్చడం ఇవ్వడం జరిగింది తెలంగాణ మాండలికాలు అదేవిధంగా అర్ధాలు లేదా పలుకుబడులు లేదా అర్థాలు అని చెప్పవచ్చు దీనికి సిక్స్టీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు ఫస్ట్ ఆప్షన్ అనేది సిక్స్టీన్కి కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ సెవెన్త్ చూసినట్టు సెవెంటీన్త్ చూసినట్లయితే మొదటి తెలుగు మొదటి తెలుగు టాకీ చిత్రమైన భక్త ప్రహ్లాద చిత్రంలో టైలి టైటిల్ పాత్ర పోషించిన తెలంగాణ బాల కళాకారుని పేరు ఏది అని చూసినట్లయితే సెవెంటీన్ ఆన్సర్ వచ్చేసి కృష్ణజీరావు షిండే అండి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ సెవెంటీన్త్కి ఎయిటీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే చివరి నిజాం ప్రభు చేత స్థాపించబడి చంద్రబాబు నాయకుడు సారీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసివేయబడిన ప్రభుత్వ రంగంలోని కంపెనీ ఏది అని చూసినట్లయితే ఎయిటీన్త్కి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అండి అల్వైన్ అనే కంపెనీ మూసివేయడం జరిగింది నెక్స్ట్ నైన్టీన్త్ చూసినట్లయితే ప్రసిద్ధ నిల్ ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలను క్రింద పేర్కొనబడిన ఏ రకం కర్రతో తయారు చేస్తారని చూసినట్లయితే నైన్టీన్త్ ఆన్సర్ వచ్చేసి టూ అండి సాఫ్ట్వుడ్తో తయారు చేస్తారని నిర్మల్ బొమ్మలని వుడ్తో తయారు చేస్తారు ట్వంటీ క్వశ్చన్ చూడండి ఆ చంద్రబాబు ప్రభుత్వం చేత అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేయబడిన విజన్ ట్వంటీ ట్వంటీ అనే పత్రాన్ని ఏ కన్సల్టింగ్ ఏజెన్సీ ద్వారా తయారు చేశారని చూసినట్టయితే ట్వంటీకి ఆన్సర్ వచ్చేసి థాడు యాచెపోచర్ని మికిన్సే అనే సంస్థ అనే కన్సల్టెన్సీ ఏజెన్సీ ద్వారా తయారు చేయడం జరిగింది ట్వంటీ ఫస్ట్ చూడండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు రెండు వేల పదమూడు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఈ క్రింది వారిలో సభ్యులు కానివారు ఎవరని చూసినట్లయితే ట్వంటీ వన్కి ఆన్సర్ వచ్చేసి థర్డ్గా చెప్పవచ్చు అండి శరద్ పవార్ అనేవారు దీంట్లో సభ్యులుగా లేరు ట్వంటీ టూ క్వశ్చన్ చూడండి ప్రైవేట్గా నిర్వహించే వీధి బడులను నిజాం కాలంలో ఏమని పిలిచేవారని చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఖాంగి అని పిలిచేవారండి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ట్వంటీ త్రీ చూసినట్లయితే రజాకారులు అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి అని చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ అనేది స్వచ్ఛంద సేవకులు అనేది రజాకారులు అనే పదానికి అర్థంగా చెప్పవచ్చు ట్వంటీ ఫోర్త్ చూడండి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు అని చూసినట్లయితే షాద్ నగర్ ఆప్షన్ ఫోర్గా చెప్పవచ్చు అండి ట్వంటీ ఫిఫ్త్ క్రింద పేరు కొన్న వారిలో హైదరాబాదులో జన్మించి భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాబడిన వారు ఎవరు అని చూసినట్లయితే ట్వంటీ ఫిఫ్త్కి ఆన్సర్ వచ్చేసి సెకండ్ అండి డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారు ఆన్సర్గా చెప్పవచ్చు ట్వంటీ సిక్స్ చూడండి నెక్సలైట్ అనే పదానికి మూలం ఏది అని చూసినట్లయితే ట్వంటీ సిక్స్కి ఆన్సర్ వచ్చేసి సెకండ్ అండి పశ్చిమ బెంగాల్లో ఒక గ్రామం పేరు నెక్సలైట్ అని చెప్పవచ్చు నెక్స్ట్ చూడండి ట్వంటీ సెవెంత్ చూడండి నైన్టీన్ ఎయిటీ వన్లో ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతంలో గిరిజనుల మీద పోలీసుల కాల్పులు జరిపారని చూసినట్లయితే ట్వంటీ సెవెన్కి ఆన్సర్ వచ్చేసి ఇంద్రవెల్లి అనే ప్రాంతంలో కాల్పులు జరపడం జరిగిందండి ట్వంటీ ఎయిట్ చూడండి బీజేపీ నాయకులు పి జంగా పి జగ్గారెడ్డి ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లోక్సభకు ఎన్నికయ్యారని చూసినట్లయితే ట్వంటీ ఎయిట్ సంబంధించి మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్గా చెప్పవచ్చు అండి హన్మకొండ నుంచి ఎన్నిక కావడం జరిగింది ట్వంటీ నైన్త్ చూడండి హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసి అండమాన్ జైల్లో శిక్ష అనుభవిస్తూ మరణించిన వ్యక్తి ఎవరన్నా చూసినట్లయితే ట్వంటీ నైన్త్కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్గా చెప్పవచ్చు అని మౌలి అల్లావుద్దీన్గా చెప్పవచ్చు నెక్స్ట్ థర్టీ క్వశ్చన్ చూడండి నైన్టీన్ సెవెంటీ సెవెంటీలో పల్లెలకు తలర పల్లెలకు తరలండి అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ ఏదని చూసినట్లయితే థర్టీకి సంబంధించి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చెప్పవచ్చు అండి రాడికల్ విద్యార్థి సంఘం అనేది పల్లెలకు తరలండి అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ థర్టీ వన్ చూడండి కూర రాజన్న నాయకత్వంలో ఏర్పడ్డ సిపిఐఎంఎల్ చీలిక వర్గం పేరు ఏదైనా చూసినట్లయితే థర్టీ వన్ వచ్చేసి జనశక్తి అనే పేరుతోటి విడిపోవడం జరిగిందండి థర్టీ టూ చూడండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జగిత్యాలలో జరిగిన జైత ఎవరికి సంబంధించిన ప్రజా ప్రదర్శనని చూసినట్లయితే థర్టీ టూకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వంగ చెప్పవచ్చు అండి రైతు కూలీలకు సంబంధించిన ఈ ప్రజా ప్రదర్శన అనమాట థర్టీ త్రీ చూడండి నైన్టీన్ ఫిఫ్టీ ముందు సోలాపూర్ బీవంటి ప్రాంతాలకు కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున ఏ మృతికి సారీ ఏ వృత్తికి వారు వలస వెళ్ళారని చూసినట్లయితే థర్టీ త్రీకి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ అండి చేనేత వృత్తికి సంబంధించిన వాళ్ళు భారీగా వలసకు వెళ్ళిపోవడం జరిగింది చూడండి థర్టీ త్రీ చూసినట్లయితే థర్టీ ఫోర్ చూడండి తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాలను చారిత్రక క్రమానుగతంగా గుర్తించు మనం చూసినట్లయితే థర్టీ ఫోర్కి దీన్ని మనము ఆన్సర్ చూసినట్లయితే థర్టీ ఫోర్కి ఫస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు అండి సరే ఇది కొంచెం ఈ క్వశ్చన్ ఒకటి కొంచెం వదిలేయండి థర్టీ ఫైవ్ చూడండి ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యల నిరోధానికి ఉద్దేశించిన రైతు సేవా సమితి ఏ జిల్లాలో ప్రారంభించబడింది అని చూసినట్లయితే థర్టీ ఫైవ్కి ఆన్సర్ చూడండి సెకండ్ని ఆన్సర్గా చెప్పవచ్చు వరంగల్ జిల్లాలో నెక్స్ట్ థర్టీ సిక్స్ చూడండి ఒక ఒకవైపు తెలంగాణ ప్రాంతీయ సంస్థలు ఒకవైపు వాటి నాయకులు అంటే స్థాపించిన వారు ఎవరని చూసినట్లయితే ఇక్కడ థర్టీ సిక్స్కి ఆన్సర్ వచ్చేసి థర్డ్ అనేది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు అండి థర్టీ సిక్స్కి థర్డ్ ఆప్షన్ థర్టీ సెవెన్ చూడండి ఎవరి హయంలో గద్వాల్ కోటను నిర్మించారని చూసినట్లయితే థర్టీ సెవెన్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్గా చెప్పవచ్చు అండి రాజా శోభనాద్రి కాలంలో ఈ గద్వాల్ కోట నిర్మించడం జరిగింది థర్టీ ఎయిట్ చూడండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా కేసీఆర్తో కలిసి పనిచేసిన బీజేపీ పార్లమెంటరీ పార్లమెంట్ సభ్యుడు ఇవ్వరని చూసినట్లయితే థర్టీ ఏటికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ చెప్పవచ్చు అండి ఏ నరేంద్ర అంటే ఆల నరేంద్ర గారు వర్క్ చేయడం జరిగింది కేసీఆర్ గారితో థర్టీ నైన్ చూడండి నీళ్ల పంపిణీలో జరిగిన అన్యాయం కారణంగా నల్గొండ జిల్లాలో తాండవిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడడానికి క్రింది వారిలో ఎవరు జల సాధన సమితిని స్థాపించారని చూసినట్లయితే థర్టీ నైన్కి సంబంధించి దూపర్ల సత్యనారాయణ గారు ఈ జల జలసాధారణ సమితిని స్థాపించడం జరిగిందండి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఫార్టీ క్వశ్చన్ చూడండి రెండు వేల కోట్లో ఔషధ ఉత్పత్తుల కొరకు వేలాది ఎకరాల భూసేకరణ అవసరమైన వివాదాస్పద స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఎక్కడ ఉంది అని చూసినట్లయితే ఫార్టీకి వచ్చేసి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్గా చెప్పవచ్చు అండి పోలేపల్లి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది ఇది ఫార్టీ వన్ చూడండి ఈ క్రింది ప్రాంతంలో ఉన్న జిల్లాలో కృష్ణానది ప్రవేశిస్తున్నప్పటికీ దక్షిణ ప్రాంతంలో తుంగభద్ర నది ప్రవేశిస్తున్నప్పటికీ ఈ ప్రాంతం వారు ఉపాధి కొరకు వందలాది కిలోమీటర్ల దూరం వలస వెళ్ళడం ఒక హాస్యాస్పదంగా ఆస్పా హాస్యాస్పదమైన విషయం ఈ స్టేట్మెంట్లో పేర్కొన్న ప్రాంతం ఏదని చూసినట్లయితే ఫార్టీ వన్కి వచ్చేసి మహబూబ్నర్ జిల్లా వ్యక్తులు చాలా వందల కిలోమీటర్లు వలస వెళ్ళడం జరుగుతుందండి ఫార్టీ టూ చూడండి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జరిగిన భువనగిరి సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాయుధ పోరాట తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు ఎవరైనా చూసినట్లయితే ఫార్టీ టూకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జైను జైని మల్లయ్య గుప్తా అధ్యక్షత వహించడం జరిగిందండి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ నెక్స్ట్ ఫార్టీ త్రీ చూసినట్లయితే వరంగల్ డిక్లరేషన్గా పిలువబడుతున్న ప్రత్యేక తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అనే అంశంపై సదస్సు నిర్వహించిన సంస్థ ఏదని చూసినట్లయితే ఫార్టీ త్రీకి ఆన్సర్ థర్డ్ వన్గా చెప్పవచ్చు ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం అనేది ఈ సభను నిర్వహించడం జరిగిందండి నెక్స్ట్ ఫార్టీ ఫోర్ చూసినట్లయితే నైన్టీన్ ఎయిటీ సంవత్సరంలో మా తెలంగాణ అనే వార్తాపత్రికను ప్రారంభించిన సంస్థ ఏదని చూసినట్లయితే ఫార్టీ ఫోర్గా ఆన్సర్ వచ్చేసి థర్డ్గా చెప్పవచ్చు ఇక్కడ ఆ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది మా తెలంగాణ అనే వార్తాపత్రికను ప్రారంభించిన సంస్థ అండి నైంటూ నెక్స్ట్ చూసినట్లయితే ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే తీర్మానాన్ని భారతీయ జనతా పార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానించిన భారతీయ జనతీయ జనతా పార్టీ కాకినాడ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది అని చూసినట్లయితే ఫార్టీ ఫైవ్ ఆన్సర్ చూసినట్లయితే థర్డ్ అండి నైన్టీన్ నైంటీ ఎయిట్లో జరిగింది ఫార్టీ సిక్స్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో పేర్కొన్న బీజేపీ నాయకుడు ఎవరని చూసినట్లయితే ఫార్టీ సిక్స్ ఆన్సర్ వచ్చేసి ఎల్కే అద్వానీ గారు పేర్కొనడం జరిగింది నెక్స్ట్ ఫార్టీ సెవెన్ తెలంగాణ మహాసభ లక్ష్యం ఏందని చూసినట్లయితే ఫార్టీ సెవెన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి దళిత బహుజన స్థాపన అనే లక్ష్యంతో తెలంగాణ మహాసభ ఏర్పడడం జరిగింది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ చూసినట్లయితే నైన్టీన్ నైన్టీ నైన్లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడిన ప్రవాస తెలంగాణ వాదుల వాదాల సంస్థ ఏదైనా చూసినట్లయితే ఫార్టీ ఎయిట్కి వచ్చేసి రెండండి తెలంగాణ డెవలప్మెంట్ అనే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే పేరుతోటి తెలంగాణ వాదుల సంస్థ అనేది ఏర్పడడం జరిగింది నలభై తొమ్మిది చూసినట్లయితే రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తన మాన్ మేనిఫెస్టోలో ఈ విధంగా పేర్కొన్నది ఏ విధంగా పేర్కొందంటే ఫార్టీ నైన్ చూసినట్లయితే సెకండ్ అని తెలంగాణ విషయంలో మొదటి ఎస్ఆర్సి నివేదికలో వెల్లడించే అభిప్రాయాలను గౌరవిస్తామని ఆ మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది లాస్ట్ క్వశ్చన్ చూడండి ఫిఫ్త్ ఫిఫ్టీ క్వశ్చన్ రెండు వేల ఒకటిలో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఎక్కడ జరిగింది అని చూసినట్లయితే ఫిఫ్టీ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి జల దృశ్యంలో ఈ రాష్ట్ర అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సదస్ సభ జరగడం జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు పక్కన వచ్చే బెల్లైకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్